జీవ ఇయాల జైలు ఓ ఈవిడ మన జానకి డబ్బింగ్ జానకి గారు ఎవరండి కెమెరామెన్ ఇట్లా ఎన్ని రోజులు తినకుండా ఉంటావురా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేదాకా ఎక్కడ స్విచ్ చేశాను లొకేషన్ అంటే అక్కడే కరీంనగర్ ఫోన్ చేసి దేవికి కూడా ఫ్లైట్ టికెట్ ఏమని చెప్పు ఏ గ్రేప్ రిటర్న్ చూసుకుంటా కింద మసాలాలో నియాసన్ రోడ్ నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలంగాణ సాయంగా మన నెలకొండ భగవద్గీతరి అంటే నేను అడిగి పెట్టి యాస పెట్టించుకున్నా నేను ఇక్కడే కదా పెరిగింది వెయిట్ తెలంగాణ అంటారు మనం ఇప్పుడు పైలం పీలంగా ఓకే ఇంకోసారి ఏంటి సెంటిమెంట్ ద్వితీయజ్ఞం లేకుండా మంచి కలపాడు చేసినవే శాంతి మంచి కలపాడు చేసినవే శాంతి చూడలేడు చేసుడు మొక్కల్ని అంత జాగ్రత్త చూసుకుంటే మీ అమ్మాయికి మొదటి సినిమాలు అంతే అమ్మ కూడా చేసింది ఇదివరకు అండి మన సుకుమారు అంటే అక్కడ అన్ని మార్చేస్తారు కదా మా అన్ని అసలు సునీల్నే గుర్తుపెట్టలేకపోయాం అన్ని నవీత చక్ర యశ్వంత్ మ్యూజిక్ ఇట్లా ఎన్ని రోజులు తినకుండా ఉంటావురా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేదా కూలి పనికి చదువున్నోడు కార్పొరేట్ పనికి దేశాలు పట్టుకుని ఎందుకు తిరుగుతారు ఈడుండి ఇంత టార్చర్ అవడం భరిస్తాడు సార్ ట్రైలర్ నేను ఎంత ఎంజాయ్ చేశాను మన నెలకొండ భగవద్గీతరి ఆ డిక్షను డెప్త్ ఉంటుందండి మన తెలంగాణ యాక్సెంట్లో అఫ్కోర్స్ ఆంధ్ర ఆరు నెలల నుంచి రోజు టైం పోక పైలం పిల్లగా అంబానీ తెలుసా జనరల్ చాలా వీక్ పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముతాను అనుకుంటా ఓటీ పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అమ్ముతాను అనుకుంటా జానకి ఎంత లక్ అంటే నాదేనే కాదు కాదు నీది చెప్పు పెళ్ళెప్పుడు చేసుకుందాం నీ బుర్ర మరీ గొర్రె కన్నా తక్కువ ఉందిరా ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా నా జాగా నా గుట్ట మధ్యలో గవర్నమెంట్ నా జాగా నా గుట్ట కోతుల గుట్ట పేర్లనే కోతులు ఉన్నాయి పర్మిషన్ ఎట్లా ఇస్తాం ఆ గుట్ట మీద వచ్చే ఆదాయంలో 5% ఊరికి ఇవ్వాలని నేను తీర్మానం చేస్తాను ఆఫీసర్లు తెలుసుకుంటే మనుషుల రాతలే మార్చేస్తారు వందేళ్ళ నాటి రికార్డ్స్ లెక్క మీకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి స్పెషల్గా తెప్పించిన సార్ మీకు ఓకే అంటే ఫుల్ బాక్స్ ఇంట్లో బాబు దుబాయ్ వెళ్ళడానికి ఇదంతా గొడవ వీళ్ళు దుబాయ్ పైసలు కొండలు ఎంటి కేసు గుంజుతా అంట బొక్క బోర్లో పడితే లేపే బలం నాకు లేదు బొక్క బోర్లు పడితే క్లియరెన్స్ రాదయ్యా ఎందుకు సార్ గుట్ట నుండి పోల్ 495 మీటర్ల దూరంలో ఉంది అయితే మినిమం 500 మీటర్లు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏం లేదయ్యా గుట్టను 5 మీటర్లు అటువైపు మూచేయి బాగుంది అందరికీ నమస్కారం ఆనంద్ గుర్రం నా మొట్టమొదటి యాడ్ డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది పేరు పైలం పిలక సాయి తేజ పావనీకరణం హీరో హీరోయిన్లుగా నటించారు ఆల్ ద బెస్ట్ టు పైలం పిలక